वीरभद्र नगर कालनीवास विज्ञप्ति मन एमएलए डी सुधीर रेड्डी अंदर पागोलो अदे विधा चार स्टेज पैकी रहा को रही सर अंदर दूर सूर्यनगर के पीछे वेद मरी इकड़े मूर्ना कॉलेज कॉलेजवास हृदयपूर्वक नमस्कार जब वक्त इनको अन्नी विषया चपेट जरिए गड़चने पंद संवर अटे रेल नागो नैन उड़ा चैरम का पदवी प्रमाण स्वीकार रुप इन मूड अटे पंद संवर एल नगर उदाहरण चुप्तना वे वरकल एल नगर मोतम निजर्ग वे वरकल मेन चेसा पनले दादापू तुम याबे पनलिए याबे पनल वेरे अंत नैन कॉर्पोरेटर मजी कॉर्पोरेटर मेन चेसा पन तुम याबे इन पनल ओट अक् हक अंदर कहीं वेरे वे ओट अड़कना निजर्गा अड़ते उदाहरण चपले इला इक निवाड़ी मेटाड़े रोड विठल रेड्डी गार गत वैसी चक्कर कटने रोड मे ओट अड़गे हकन मिम्मेल्ल अभ्यर्थिस्ट पक सूर्यनगर वही आ कॉनी ओटेनजे सूर्यनगर ने अर्दलाबी तिरुमल रेड्डी गार बीआरएस पार्टी की ओटेमनि अड़गे हक बाकु मरी वेरे वाली एमुंदी एक्तर एम अड़ता अंटे मतम पेर मीट శ్రీరాముని పేరుట దేవాలయ పేరుట ఓటు అడుగుతా తప్ప మేము ఈ అభివృద్ధి కార్యక్రమాలు ఎల్బీ నగర్ ప్రజానీకానికి చేసినాము మాకు ఓటు వేయండి అని చెప్పి ఒక ఉదాహరణ కూడా చెప్పలేం. ఇంకో వ్యక్తి ఎక్కడో నిజామాబాద్లో రెండు సార్లు పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తే ఒక పార్లమెంట్ సెగ్మెంట్ కు 7 నియోజకవర్గాలు ఉంటాయి. 7 నియోజకవర్గాల్లో 10 సంవత్సరాలు పార్లమెంట్ మెంబర్ గా ఉండి రాజకీయంగా సుస్థిర స్థానాన్ని సంపాదించుకోలేక అక్కడ ప్రజల చీత్కారానికి అసహ్యానికి గురైపోయి కొత్త ప్రాంతానికి పోతే కొత్త ప్రాంత ప్రజలను ఆదరిస్తారేమో నా నమ్మకంతో ఇడికొచ్చు. అంతేగాని ఇక్కడ ఏం చేసినా అది చేసినా అని చెప్పి చెప్పుకోనే కూడా లేదు. అసలు నియోజకవర్గాలు ఎందుకు మారుస్తారు? ఒక నాయకునికి ఒక నియోజకవర్గంలో అవకాశం వచ్చిందంటే రాజకీయంగా సిమెంట్ అయిపోవాలి, ఇది చేసినా అని చెప్పి ధైర్యంగా చెప్పుకునే పరిస్థితిలో ఉండాలి, ఓటు అడగాలి, ప్రజలతో ఓటు వేయించుకోవాలి, గెలవాలి, ప్రజలకు సేవ చేయాలి. కానీ మేము అలా గెలవం కాబట్టి కొత్త దారి వెతుకుందాం అని కొత్త నియోజకవర్గం వెతుకుందాం అని చెప్పేసి వచ్చే నాయకులకు మీరు గుణపాఠం చెప్పాలని కూడా ఈ సందర్భంగా మీకు మనవి చేస్తున్నాను. ఈ నియోజకవర్గం 566,000 ఓట్లు అంటే గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న నియోజకవర్గాలకు 3 నియోజకవర్గాలతో సమానం. అంటే దీనికి 3 ఎమ్మెల్యేలు ఉండాలి. ప్రస్తుతానికి నేను ఒక్కనే భారం మోస్తున్నా. అంత పెద్ద నియోజకవర్గం, ఇంత పెద్ద నియోజకవర్గాన్ని అర్థం చేసుకోవాలంటే ఒక మనిషికి ఐది కనీసం 5 సంవత్సరాలు సంపూర్ణంగా 5 ఇయర్స్ టైం పడుతుంది అర్థం కావాలంటే. ఎందుకంటే 974 కాలనీలు ఉన్నాయి. ఈ 974 కాలనీలు రోజు ఒక కాలనీ పోతే తిరిగి మీ కాలనీకి ఎన్ని రోజులు రాగలుగుతాం? 3 సంవత్సరాలు రాగలుగుతాం. అంటే అన్ని కాలనీలు ఉన్నాయి, అన్ని కాలనీలలో ఎన్నో గల్లీలు ఉన్నాయి. ఒక్కొక్క కాలనీలో 50-60 గల్లీలు ఉంటాయి. ఇప్పుడు మీ కాలనీలు ఎన్ని? 260 ఫ్లాట్లు అంటే ఒక 20 గల్లీలు ఉండొచ్చు. 20 గల్లీలు అంటే ఒక్కొక్క గల్లీలో ఒక్కొక్క రకమైన సమస్య ఉంటుంది. ఈ సమస్య ఒక మనిషి తెలుసుకోవాలంటే రోజు తిరుగుతే ఒక 5 సంవత్సరాలు కర్తమైతుంది. అటువంటి వాళ్ళు కొత్త వ్యక్తులు వచ్చి ఈ ప్రాంతాన్ని డెవలప్ చేస్తాం, మేము అది చేస్తాం ఇది చేస్తాం అంటే అయ్యా నాయన నీకు అర్థమైనప్పుడు 5 సంవత్సరాలు గడిచిపోతాయి. ఫస్ట్ థింగ్ ఒక నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయాలంటే ఆ నియోజకవర్గం మీద సంపూర్ణమైన అవగాహన ఉండాలి. ఏ గల్లీలో ఏముంది, ఎక్కడ ఏముంది అని తెలుసుకోవాలి. ఇప్పుడు అమర్నాథ్ ఇల్లు కట్టిండు, ఆ ఇల్లు గల్లీలు చాలా చండాలంగా ఉంది. మా విఠలరెడ్డి గారికి అర్థమైంది కాబట్టి సైకిల్ కూడా పోవసలేని చెప్పి ఆయన యొక్క గల్లీకి రోడ్ ఇప్పించారు. చిన్నయ్య అంటే ఆ అవగాహన ఉండాలి.
इंको दर आर नव इपड़े पैसल पेटू आर नड़से रे इनाई इंडल इंको पद इंडे दाने आलोचना उड़ा मैं अटे आर नप इंको दस्तम अर्जेंट दर अटे अवगन नायक आयोजकवर्ग अभिवृद्धि चंदत का ये अवगन लेने नायक इकड़कोचे मेम अभिवृद्धि मेम अदेस्टे प्रजल नम्मतर नीन अड़ता गली तिगे नायक ढील तिगे नायक नेमो मे गली तिगत मोतम इप्ड कांग्रेस अभ्यर्थी मत ढील तिगता काबट्टी दरकाले ढील की वाला काबटे गली गली चेलेवटो गली ना मीत गली काबटे एल्लवेला अदाट उ पनपना एवर फोन आंसर ने फोन माटा आंध्र प्रदेश तेलंगा एवं फोन माटी एवं इतना फोन अंतमी की नैन तिगी माला इप्ड मीट गंट सब ब्रेकफास्ट गंट गंट सब याबाई मिश्र कॉलेज याबाई कल अंटे ना माला एमो जैसे तमड़ी एम संगत अंटी माला आंसर काबटे सदा मी मध्य उभिवृद्धि ने कांक्षे मी कोसम तपे मेमंदर एल्लवेला अभिवृद्धि कावाली एपड़ू को तपन सारपोरेटर अंदर बाधपड़ा मजी कॉर्पोरेटर ने अंटा अच्छा एदो मजाकल मेरे बाग पनचे रेस्ट दीमनि इंटर पंपचि रेस्ट दीमनि इंटर पंपचि एक्व पनचे प्रमादमी उदाहरण चपना बाब आईने तिरुमल रेड्डी गारु पोद्दुन लेसे काकी ड्रेस वेसुकोनि मोरील पोट तिरुक्कुंट चेत्त तीसुकुंट अंत सानिटरी वर्कर्स चेयाल्सिन पनि ड्रैनेज दुर्गंधपूर्ण वातावरण चेत्त तीसुकुंट प्रजलकु मल्ल आलस्यं कावद्दु सानिटरी वर्कर् ओकसारि पिलिपिंचि चेस्तारु सरिगा चेस्तोडु लेडनि आयने दीसिन पाप ईनेमो 72 एळ्ळ वयसुलो मोत्तं गल्ली गल्ली तिरिगि इटुवंटि अद्दं लांटि रोड्लु वेसिन इक बागा चेसिंदि वद्दले कोत्त रुचि चूद्दामनि चेप्पेसि कोत्तोलनि एंपिक चेसिन मानव नैजं अदि एंदंटे ఒక కూర తింటున్నప్పుడు ఏమైతే ఈ కూర తింటున్నప్పుడు బాగానే ఉంది అని చెప్పిశారు ఇంకో కూర తింటే ఇంతకన్నా బాగుంటదేమో అనుకుంటాం అది తీసి తిన్నాక తెలుస్తా అప్పుడు మొదటి దాని రుచి అరే మొదటిదే బాగుంది ఏమో ఇది బాగాలేదని చెప్పి తెలుస్తుంది ఇప్పుడు మీకు కూడా అనుభవం కావచ్చు ఇప్పుడు కాబట్టి దయచేసి ఎప్పుడైనా సరే మీ అభివృద్ధిని కాంక్షించి మీ కష్టాల్లో పాలు పంచుకునే నాయకుల్నే మీరు ఆదరించమని చెప్పేసి ఈ సందర్భంగా మీ అందర్ని కోరుకుంటూ కారు గుర్తుకు ఓటేయండి బీఆర్ఎస్ పార్టీని గెలిపియండి మూడవసారి ముఖ్యమంత్రిగా కేసీఆర్ ని గెలిపియండి మీ ప్రాంతంలో ఇప్పుడు చెప్పిన మీ అధ్యక్షుల వారు చెప్పిన లారీల అడ్డ గాని లేకపోతే వైన్ షాప్ గాని లారీల అడ్డ ఇట్లా పోతుంది రోడ్డు వైడ్ అవుతుంది లేబర్ అడ్డ సారీ ఆ లేబర్ అడ్డ పోతుంది ఇట్లా లేబర్ అడ్డ పోతుంది ఇంకోట లారీలు కూడా షిఫ్ట్ అయిపోతున్నాయి ఎందుకంటే రోడ్డు వైడ్ అవుతుంది రోడ్డు వైడ్ అనేవి మీ దగ్గర హయత్ నగర్ లో ఫ్లైఓవర్ వస్తుంది బస్ డిపో అవతల నుంచి ఇక్కడి వరకు ఫ్లైఓవర్ వస్తుంది వనస్థలపురం లో ఇంకో ఫ్లైఓవర్ వస్తుంది మన ఎల్వి నగర్ అంటే ఫ్లైఓవర్లకు ప్రసిద్ధి ఇయా ఎందుకంటే ఇంకా రెండు పెద్ద పెద్ద ఫ్లైఓవర్లు వస్తున్నాయి కాబట్టి ఈ ఫ్లైఓవర్లు వచ్చేది కూడా మీ కోసమే ట్రాఫిక్ ఈజీగా మీ ప్రయాణం సులువుగానికి ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతం పోతుంటే ట్రాఫిక్ ఇక్కట్లతోటి ప్రజలు అనేక రకాల ఇబ్బందులు పడుతున్నారు కాబట్టి సాఫీగా మీ ప్రయాణం సాగనికి మీ గమ్యాన్ని చేరుకునే విధంగా ఇంకా రెండు ఫ్లైఓవర్లు ఇంకా రెండు నెలలు స్టార్ట్ అయిపోతాయి ఎందుకంటే రోడ్డు విడల్పి చేసి ఫ్లైఓవర్ వేయాలి కాబట్టి అనేక రకాల అభివృద్ధి కార్యక్రమాలు మేము చేస్తున్నాం కాబట్టి కారు గుర్తు కోటేయమని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటాం మరి సాచార కార్పొరేటర్ తిరుమల రెడ్డి గారికి డివిజన్ అధ్యక్షుడు మల్లారెడ్డి గారికి మరి అలాగే బుజ్జమ్మ గారికి ముందున్న మూడు కాలీల నాలుగు కాలీల సోదరి సోదరిమణులకు అందరికీ శుభాభినందనలు శుభాకాంక్షలు ముఖ్యంగా మీతో మరి తిరుమల రెడ్డి గారు వివరంగా చెప్పారు లక్ష్మణ గారు చెప్పారు మేము ఎక్కువ మా డబ్బా మేము సెల్ఫీ కొట్టుకోము కానీ ఇప్పుడు ఒక పెద్ద మనిషి అన్నాడు పెద్ద మనిషి కూడా అన్నాడు నేను విల్ మిస్ యు అన్నాడు అది గుర్తుపెట్టుకోరు అంటే ఒక అభివృద్ధి చేసే మనిషిని పోడగొట్టుకుంటే ఎంత నష్టం జరుగుతుందో సమాజానికి అనేది అర్థం చేసుకోవాలి మీరందరూ నేను అనుకుంటా 2016 లో నేను వచ్చినప్పుడు ఈ ఖాళీలో ఈ రోడ్లు సైకిల్ నడవకపో ఇటు నుంచి ఈ మూల నుంచి సైకిల్ పోకపో ఆ మూల నుంచి సైకిల్ పోకపో ఆ మూల నుంచి ఈ మూల ఒకటే రోడ్డు ఉండే అన్న చూస్తున్నారు నరేంద్ర అన్న గౌడ్ గారు చూస్తున్నారు ఆ రోడ్డు ఆయన ఇల్లు కిందికి వీధికి ఎంత పంచాయతీ అంటే రోడ్లు అంటే ఆ రోజులు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ ప్రభుత్వంలో ఇచ్చిన డబ్బులతో కేసీఆర్ గారు కేటీఆర్ గారు కానీ ఇచ్చిన డబ్బులతో ఆ రోజు మేము అడిగిందే తడువుగా ఎన్ని ఎంత ఫండ్స్ అడిగితే అన్ని ఫండ్స్ ఇచ్చిన దాఖలాలు ఈ రాష్ట్ర ప్రభుత్వానివి ఈ ముఖ్యమంత్రి గారివి మన కేటీఆర్ గారివి దాని తర్వాత జాయిన్ అయినటువంటి మన సుధీర్ అన్న ఇక 18లో మనకు జాయిన్ అయిన తర్వాత
ఇంకా చాలా అభివృద్ధి అది మమ్మల్ని ఓడగొట్టుకోకపోతే అసలు ఈ ప్రాంతం ఇచ్చి ఉండకపో ఇంకా వాస్తవంగా చెప్తున్నా నేను ఇవాల ఇవాల ఉన్న కార్పొరేటర్లు ఎన్నిసార్లు మీ దగ్గరికి వచ్చారో నాకు తెలియదు కానీ దాదాపు మీ ఈ కాలనీలో నేను ఎన్నిసార్లు వచ్చిందో మీ అందరి పెద్దలకు పేరు పేరున ప్రతి ఇంటికి తెలుసు నేను ఎన్నిసార్లు వచ్చినాం కానీ ఇవాళ ఉన్న కార్పొరేటర్లు కానీ వీళ్ళంతా ఎన్నిసార్లు మీ దగ్గర వచ్చారు ఎన్ని పరిష్కరించారు ఎన్ని రోడ్లు వేసారో నాకు తెలియదు ఎన్ని లైట్లు పెట్టారో ఎన్ని ఫేస్ చేశారు నాకు తెలియదు కానీ దాని గురించి నేను మాట్లాడే ఏమన్నా భారం అయితే మీకు భారం అవుతారేమో కానీ మేము ఆ భారం కాదలుచుకోలే ఆ నాయకుడు అటువంటి నాయకుడు తప్పక మనం అందరం ఈ అభివృద్ధిని ఆకాంక్షించాలి ఈ అభివృద్ధి జరగాలి అంటే సరైన విజన్ ఉన్న నాయకుడు కావాలి ఏదో ఇప్పుడు మన తిరుమలరెడ్డి గారు చెప్పినట్టు ఆగమాగం అయ్యి ఏదో చెప్పిందని మతాలు లేకపోతే కులాలు దాని మీద ఆ రోజున ఎమోషనల్ ఓటింగ్ మొన్న జరిగింది కూడా కార్పొరేటర్ ఎలక్షన్ ఎమోషనల్ ఓటింగ్ దయచేసి మిమ్మల్ని ఏం తప్పుపడతలే మేము అయినా ప్రజలను సుదీర్ణ మాకు ఓడే ధైర్యం ఇచ్చారు మీరు ఓడినా మీరే గెలిచినట్టు మీరే కార్పొరేటర్లు కేటీఆర్ గారు కూడా మమ్మల్ని అదే అన్నారు మీరే మా కార్పొరేటర్లు మీరు పబ్లిక్లో ఉండమన్నారు మేము అయినా ఓడినా చింతిస్తలే మీ మధ్యనే ఉంటున్నాం మీ సమస్యలు అప్పుడప్పుడు ఇంటనే ఉన్నాం సుదీర్ణ దృష్టి తీసుకుపోతే ప్రతి సమస్యను నెరవేరుస్తున్నటువంటి నాయకుడు ఇవాళ ఈ రోడ్డు చూడండి ఓ హెలికాప్టర్ దిగుతుంది ఈ రోడ్డు మీద అన్ని ఖాళీ ప్లాట్లే ఇంత అభివృద్ధి ఎప్పుడన్నా మనం చూసినామా ఈ రోడ్డు మరి సుదీర్ణ వచ్చిన తర్వాత వేసిన ఇంకా 350 మీటర్ల రోడ్డు ఒక్క రోడ్లో ఒక 10 మీటర్ల రోడ్డు తెచ్చిన దాఖలాలు లేవు కార్పొరేటర్ ఎలక్షన్ అయిన తర్వాత వచ్చినాయా చెప్పండి నాకు వీరభద్ర నగర్ ఖాళీకి వచ్చినాయా కార్పొరేటర్ ఫండ్ కానీ కార్పొరేటర్ తెచ్చిన దాఖలాలు ఉన్నాయా రేపు రాబోయే కాలంలో ఎమ్మెల్యేలు కూడా మిస్ చేసుకుంటే మనం ఇంకా అధ్వాన్నమైన పరిస్థితి వస్తుంది మనకు ఎల్బీ నగర్ అధ్వాన్న స్థితికి వెళ్ళిపోతుంది విజయనున్న నాయకులు లేరు ఢిల్లీ నుంచో ఎక్కడి నుంచో వచ్చే ఉన్నారు ఇక్కడ గల్లీ ఉండే నాయకుడు ఇప్పుడే ఒక నాయకుడు అంటుడు అసలు మాకు ఎలక్షన్ క్యాంపెయినింగ్ లాగానే కొడతలేదు అంటే ఎందుకు కొడతలేదు ఆయన అడిగిన ఏంది సుధీరన్న రోజు అప్పుడు తిరిగిండు ఇప్పుడు తిరుగుతుడు ఇంకేముందా అంటే సుధీరన్న రోజు ఎలక్షన్ గురించి తిరిగేట నాయకుడు కాదు రోజు మన సమస్యల గురించి తిరిగే నాయకుడు మరి ఇప్పుడు వచ్చే నాయకులు ఇంకా వాళ్ళ టికెట్లు కన్ఫామ్ అని రేపు రేపు గాయకత్తలు చేసుకుంటూ వచ్చి ఆగమాగం జగన్నాథం మనలాంటి మనకే పంచాయతీలు పెట్టి ఓటు అయ్యింది అని గాయకత్తలు వేసి మన ఇంటింటికి తిరిగి ప్రలోభాలకు చేస్తారు మీరు అటువంటి దానికి ప్రలోభాలకు పోకండి మన ఎల్బీ నగర్ అభివృద్ధి మన మన్సూరాబాద్ అభివృద్ధి మన డివిజన్ అభివృద్ధి సాహిత్యనగర్ అభివృద్ధి కావాలంటే తప్పక మనకు ఎందుకంటే చాలా అవసరాలు మనకు ఉన్నాయి మన్సూరాబాద్లో 18 కాలనీలకు తప్ప మన్సూరాబాద్ ఏరియా బాగా డెవలప్ అయింది అక్కడ ఉన్న 44,000 ఓట్లు ఇక్కడ ఉన్నాయి 17,000 ఓట్లు అయినా మేము అమౌంట్ మొత్తం టోటల్గా నేను కార్పొరేటర్ ఉన్నాగా ఎమ్మెల్యే గారు కూడా ఉన్నప్పుడు మన సుదీర్ణ కూడా మేము వచ్చి దాదాపు లాస్ట్ ఫండ్స్ అన్ని ఇక్కడనే పెట్టాం మన్సూరాబాద్లో మొన్నటికి మొన్న మేము 12 కోట్ల రూపాయలు శాంక్షన్స్ ఇస్తే 2 కోట్ల రూపాయలు మాత్రమే మన్సూరాబాద్ ఏరియాలో 10 కోట్ల రూపాయలు ఇక్కడ పెట్టినాం అంతకుముందు 6 కోట్ల రూపాయలు పెట్టి 50 లక్షలు మాత్రమే అక్కడ 5.5 లక్షలు ఎత్తున్నారు ఏరియాలో అంటే ఓట్లను చూసే నాయకుడు కాదు మీరు నేను ఇది చెప్పాను ఎందుకంటే ఎంత ఓట్లు అక్కడ ఎక్కువ ఉన్నాయి బడ్జెట్ అక్కడ పెట్టాలిగా పెట్టలేటి అని అంతలేడు కాదు మనకు డెవలప్ ఎక్కడ కావాలో మనకు ఓట్లు కాదు ముఖ్యము రేపటి మన భవిష్యత్తు పిల్లల తరాల భవిష్యత్తు కావాలి మన ప్రజలు మంచిగా ఉండాలి ఏరియా డెవలప్ కాలేదు ఆ ఏరియా సుఖశాంతులతో ఉండాలనే ఉద్దేశం తనకి అటువంటి ఆలోచన ఉన్నటువంటి నాయకుని ఎన్నుకుందామా గాయకత్తలే చేసి ఇప్పుడు వచ్చిన మొన్న ఎమోషనల్ ఓటింగ్ వేస్తారా మీరే నిర్ణయించుకోవాలి తప్పక మోసపోవద్దని మళ్ళీ ఒకసారి నిర్ణయించుకుంటూ మరి ఇంకా ఎక్కువ చెప్పవలసిన అవసరం చాలా ఉంది ఏదేమైనా పెద్దలు విజ్ఞులు విజ్ఞానవంతులు అంత చదువుకున్న వాళ్ళు మీకు నేను ఎక్కువ చెప్పవలసిన అవసరం లేదు సమస్యలు మీ అయితే చాలా రేపటి నుంచి ఓరాడుతున్నాము అది ఏదైతే ఫస్ట్ రోడ్డుకున్న పాపం ఇక్కడ సోదరి మనం నా ఎంబడి నెలకొనాడుండే ఉన్నాడు వాళ్ళని కొట్టేటానికే పోయినా మీ ముందే అమ్మాయిలను తీసుకొని నేను వైన్ షాపులను అయినా వాళ్ళు లేస్తలేరు వాళ్ళ బలం ఎక్కువైంది మన బలం తక్కువైంది అయినా సుదీర్ణ దృష్టికి తీసుకొచ్చినాం కనుక తప్పక అవి కూడా ఎప్పుడో ఒకసారి నెరవేర్చుకుందాం ఎందుకంటే ఆ అడ్డ కూడా వాస్తవంగా కూడా అడ్డ అంతకుముందు లేకుండా అడ్డ కూడా ఏర్పాటు చేసి మీకు కొద్దిగా ఇబ్బంది అవుతుంది అది కూడా సుదీర్ణతో డిస్కషన్ చేసి ఎందుకంటే ఇప్పుడు రోడ్ వైడెన్స్ అవుతుంది ఇప్పుడు రోడ్ వైడెన్స్ అవుతుంది కనుక ఆ రోడ్ల వాళ్ళు నిలబడకు ముందు పోయినాక ప్లేస్ ఉంటుంది సుదీర్ణతో ఎలక్షన్ అయిపోయిన తర్వాత తప్పక మాకే పేరుతాడు నాకు తిరుమలకు మీరు చూసి ఉంటారు వాళ్ళ గణేశం తయారు చేసే గుడిసెలు ఎన్ని ఉండని మీరు చూసి ఉంటారు అటువంటి గుడిసెలను ఒక చిన్న పొరపాటు కాకుండా ఒక చిన్న మాట రాకుండా 2 నెలలు మా ఎన్నికబడి సుదీర్ణ నుండి వాళ్ళ గుడిసెలండి అవన్నీ లేపుకొచ్చి ఆడ లేపించి వాళ్ళకి అన్ని ఫెసిలిటీస్ ఇచ్చారు మళ్ళీ వాళ్ళకి పోతున్నాయి పాపం అక్కడి నుంచి మొన్ననే సుదీర్ణ పోయి వాళ్ళకి మళ్ళీ ఆమెచ్చాడు ఇంకొక దగ్గర మీకు చెప్పించారు అక్కడ వరకు మనకు ప్లేస్ ఉంటుంది ఈ లేబర్ అడ్డ అక్కడ కాకపోతే ఏంటంటే లేబర్కి ఏంటంటే ఉద్దేశం ఈడ ఉంటే మాకు తొందరగా కూలీ దొరుకుతుంది అనే ఉద్దేశంతో వాళ్ళు ఉన్నారు మా పొట్ట కొట్టకుండా అనే ఉద్దేశంతో ఆ మానవతా దృష్టితో కొద్దిగా ఆగిన మనిషి ట్రై చేయవలసిన అవసరం ఉంది మీకు ఇబ్బంది కలగకుండా చేస్తామని తెలియజేసుకుంటూ
ఏదేమైనా రేపు వచ్చే 30 తారీఖు నాడు దయచేసి ఉదయమే మంచి ఓటింగ్ మన మంచి పర్సంటేజ్ ఓటింగ్ రావాలి మన మన్సూర్బాద్ డివిజన్ నుంచి అత్యధిక మెజారిటీ అన్నకిచ్చి పెద్ద చప్పట్లతో మరి ఇష్టమని మీరు అందరూ భరోసా కూడా ఇవ్వాలి నాకు 30వ తారీఖు నాడు మంచి ఓటింగ్ చేస్తానని తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలు మీకు అందరికీ వీరభద్రనగర్ కాలనీ సూర్యనగర్ కాలనీకి అందరికీ సూర్యనగర్ కాలనీకి వస్తే నాకు ఉన్నాడు నాకు కొద్దిగా జలసి అయింది మేము చేసుకున్నా తిరుమల అంత మంచి రోడ్లు చేసిండని తిరుమల మీరు అర్థం చేసుకోవాలి ఇవాళ కార్పొరేటర్లు వంచుకుంటున్నారు గీతలు పెట్టి ఈ డివిజన్ నాది ఇదిగా నువ్వు జరగద్దు ఈ ఏరియా నాది ఇల్లు నాకు వస్తుంది పై చూస్తారు మేము ఎంతసేపు డ్రైనేజీ రోడ్లు చూసిన మాదేమో కింది ముఖం వాళ్ళదేమో పై ముఖం ఖాళీలలో అంటే మీకు అర్థమైంది అనుకుంటా పైకి ఎందుకు చూస్తారు మేము కిందికి ఎందుకు చూస్తాము తిరుమల రెడ్డి గారు ఒక్కనాడు కూడా వీరభద్ర నగర్ రాలేదు ఇట్లా నన్ను వచ్చినాక రోడ్లన్నీ నువ్వే నా బాధ కూడా తప్పదని నన్నే రోడ్లు చేయించాడు తిరుమల మన కాలనీకి ఇచ్చేసినటువంటి ఎమ్మెల్యే గారు సుధీర్ అన్న గారికి శుభాకాంక్షలు చాలా రోజుల నుండి మేము అన్నగారిని మేము వెళ్ళినప్పుడల్లా ఆహ్వానిస్తున్నాం మన కాలనీకి కానీ వారి ఒత్తిడి పనుల వల్ల సరళే భవిష్యత్తులో ఒకసారి వస్తారని మాట ఇచ్చారు ఈరోజు వచ్చినందుకు వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అదే మాదిరిగా మా కాలనీ 83-84లో 3 లేఅవుట్లుగా ఏర్పడ్డది కానీ కాలనీ కమిటీ మాత్రము 2000లో ఏర్పాటు చేసుకోవడం జరిగింది మరి మా కాలనీకి ఏది ఒక గ్రౌండ్ ఏది మన పార్క్ కానీ దేవాలయం కానీ విద్యాలయం కానీ ఏమీ లేకుండానే కాలనీ ఏర్పాటు చేయటం అనేది జరిగింది కానీ మా సీనియర్ కమిటీ సభ్యులు చొరవ తీసుకొని ఒక 120 గజాలు మాత్రమే అక్కడ కొద్దిగా దాన్ని కమిటీగా ఏర్పాటు చేశారు నెమ్మదిగా అది చాలా చిన్న గదులుగానే ఉన్నది దాని గురించి అనేక సార్లు ఎమ్మెల్యే గారి దృష్టికి మేము తీసుకొచ్చాం ప్రధానంగా మా కాలనీ సమస్యలు ఏంటంటే ఇక్కడ మాకు రెండు రోడ్లు ఉన్నాయి ఒక రోడ్డుకేమో పూర్తిగా లేబర్ అడ్డా మరి దాని వెనకాల మూత్రాలు అవి దానికి తొలగించడానికి మేము విశ్వ ప్రయత్నం చేశాము విఠల్ రెడ్డి అన్నగారు ఉన్నప్పుడు వారిని కూడా తీసుకొచ్చి వేరే రేడియో స్టేషన్కు మార్పిస్తాము అక్కడ మీకు వసతులు ఏర్పాటు చేస్తాము అని ప్రయత్నం చేశాము కానీ అది జరగటం లేదు ఇప్పటికీ అది అలాగే ఉన్నది భవిష్యత్తులో అన్నగారు దాన్ని ఇక రెండో రోడ్డుకు వైన్స్ అది పర్మనెంట్ వైన్స్గా ఉంటున్నది అది లీజులో రాకుండా కూడా వాళ్లకు టికెట్ రాకుండా వేరే వాళ్ళ దగ్గరికి వచ్చింది కొనుక్కొచ్చైనా అందులో పెడుతున్నారు అక్కడి నుంచి రావటం వల్ల మాకు మెయిన్ రోడ్లు అవే కాబట్టి స్త్రీలు పిల్లలు పాఠశాలకు పోయే వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు అదొకటి మరి మేము ప్రయత్నం చేసాం అక్కడి నుంచి ఏది ఆప్తారి వాళ్ళను లెటర్ పెట్టడము తిరుమలన్న గారితో ఒకసారి తీసుకుపోయి కూడా ఇచ్చాము కానీ అది పోవటం లేదు సరే ముందు రేపు డిసెంబర్లో వచ్చేటువంటి అన్న కాస్త ఆ రోడ్ల నుంచి కాస్త పక్కకు అటు రేడియో స్టేషన్ వైపు ఏదన్నా పోయేటట్టుగా ప్రయత్నం చేయాలి ఇక ముఖ్యంగా మాకు ప్రధానంగా ఉన్న సమస్యలు అవి ఇకపోతే ఈ కాలనీకి ఒక రోడ్డు లేకుండే కానీ విఠలన్న గారి సహాయ సహకారాలతో ఈ కాలనీ మొత్తం కూడా రోడ్లు వేయించాము వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఎందుకంటే వారు చేసిన ఈ కాలనీకి చేసిన సేవకు మా కాలనీ వాళ్ళు ఎంత చేసినా కూడా ఆ రుణాన్ని తీర్చుకోలేరేమని నాకు అనిపిస్తుంది ఎందుకంటే అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కానీ ఓపెన్ అలా ఉండి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కానీ 3 ఫేజ్ లైన్ కానీ అన్ని రోడ్లు కానీ రీసెంట్లీగా కొన్ని రోడ్లు చివరికి వెళ్ళలేదు సుధీర్ అన్న గారిని కలిసి మేము ప్రాతినిధ్యం చేసి అవి శాంక్షన్ అయినాయి కానీ మేము వచ్చి తీరా కొబ్బరికాయ కొట్టించేటువంటి రోజునే ఈ నోటిఫికేషన్ రావటం వల్ల చాలా ఇబ్బంది అయింది అది సరే ఈ ఎన్నికల తర్వాతనైనా ఈ సమావేశానికి ముఖ్య అతిథి వచ్చేసిన ఎల్బీ నగర్ అభివృద్ధి ప్రదాత మనందరి అభిమాన నాయకుడు సుధీర్ అన్న గారికి మరి సహచర మాజీ కార్పొరేటరు విఠల్ రెడ్డి అన్న గారికి మరి పీర్జాది కూడా మేయర్ వెంకటరెడ్డి గారికి మన నరసింహారెడ్డి గారికి కాలనీ అధ్యక్షులకు విజేందర్ రెడ్డి గారికి లక్ష్మారెడ్డి గారికి మరి అదేవిధంగా మల్లీశ్వర్ గారికి ఇక్కడ విచ్చేసిన అన్ని కాలనీ వాళ్ళందరికీ హృదయపూర్వక నమస్కారం ఇప్పుడే కాలనీ అధ్యక్షుడు చెప్పిండు
मरी गाड़ी इन समस्या टीआरएस प्रभुत्वंला तुम संवसाल परिष्कारमैनि इक्कड सूर्यनगर पद्मालय कालनी वीरभद्र कालनी इन कालनी मन चाहिए कॉर्पोरेटर चाहिए अभी मे मनसा वाचा कर्मन अभी मे पोदन आर गंटक ऐद गंटक फील्ड उड़ा पनचेना का प्रजले एन कगम गे आलोचन मेरी इंत सर पर्फेक्ट चाल सतोषम अरे विटलेडन पन इन मे मूड मूडेना गुर्तपेकोटे चाल सतोषम अब राजकीय इला माला बूस्टिंग अरे चाहिए गुर्तपेकूरी वास्तव चाल हापी एंकंटे अब एदना समस्या उ दाने वेट पड़ी चेप्चि कॉनी मंडल पी एंक अयत नगर का मनसूराबाद डिवन का हईदराबाद को चवरी अभी क्रोत कॉनी मन दर इन कॉर्पोरेटर उ सूर्य नगर याबाई ओटल रेल पदहार रेल पद याबाई ओटल इला एन वोटल सुमार एन वाउस नागल इन याबाई अत्यंत वेग डेवलपत कॉनील इकड़ चुटनाई मे अंदर मे अंदर मन चेदे कपे शावलूर वैसे पोगड़ता आक रेप मुफयो तारीख ना बटन कार गुर्त गिट्टी वी चूचाल मे अंदर विज्ञप्ति इंकोटे मैं अंदर नलगोंडा डिस्ट्रिक्ट ओटल पेकना ईड पे मरी आड़ रईत बंधु होनी रईत बंधु को ओटक संबंध में रईत बंधु सर अब ओट ले चाल मंदे इकड़ उन्ना भूमि उन्ना ओटल पे इकड़क आ पैस्थित नगर रात बस कटी एसलोर चाल बाधा सुधीर मेमंत पोतन ले कॉनी संक्षेम संघा तिगी अभी वैसीपोतना अभी डेवलपना एक्व मन मैं एलपी नगर निजर्ग में लक्षा याब वेल ओटल नलगोंडा डिस्ट्रिक्ट वे उठा इकड़ बाग आंध्र अंदर उठाई का इवंट प्रांाल अंदर सर मेरें मेमेम अभ्यंतर चेयू इकड ओटे मे अंदर विज्ञप्ति मरी मुख्य महिला इवर का मार्निंग अवर्स खचिता ओटा के अभिमान मल्ल ईद मन सेवे सुधीर तपक रेप मुफयो तारीख ना कार कुर्त ओटे मन अंदर कृतज्ञता चूच्चे मल्ल मन पनचेजी सदेश मुख्य उद्देश्य अभी एंकं वे मुफो तारीख नवंबर मुफ करेक्ट मुफ रोजल वस्तर गाय गायो गचारो और कुलमंटाड़ो मतमंटाड़ो प्रांमंटाड़ो रकर रकल डिस्टर्बेस मन ने मनस कख विकलम एमी काव मन कावा पद्धन लेसे मन इंपरा मन का सेवल मन गेल व्यक्ति मन भारम काव मन समस्या काव गेलना अभी कावाले सुधीर मतमे मन पर्फेक्ट पनचे प्रजाक अदाट मन को मन समस्या मन को पल नायक पीलिए वे नायक सुधीर महिला ने मीटिंग अना चर्चा टीआरएस प्रभुत्में कांग्रेस उन्नपड़ी आये करंट इला करंटे आये रईत बंधु इलादा आये वाटर एट्लिए इला वाटर एट्लिए खाली बिंदे इवन सारी रिव्यू एंकंटे यूथ के तेलंगा उद्यम से इंचुमचु इन मूड इन नाग संवस केसीआर गटार्ट मैं क्रोत क्रोत ओटर चाल मंदिर वाल आगमित्व इन आलोचन केसीआर स्टेबल गवर्नमेंट स्टेबल प्रभुत्म इला हईदराबाद भारत देश में इंत स्ट्रांगे पटिषम नायकत्व गटी मुख्यमंत्री काबटे इला इंत ब्रह्मंडपरू मे विव ओट मुफ तारीख ना एक् कार ओटे इंकोक विषय ओटल मोतम इंटमे बूतलोरुनाई रकर ओटर लिस्ट करेक्ट लेटी मुदे से चक् लास्ट ओट अद्यक्ष मैं विजेन्द्र की अलागे मे अंदर चूरगन मन एमएलए गार मन अंदर की पद्दे लेस्ते अंटल के दिनचर्य मोदल नागंटल मोदी कॉनील तिगी मार्न वाक लो प्रोफाइल मेटीन असल वी हंगु आरबाट लेकिन कॉनील वाल प्रजा स्थितगत दुकान संवसर पा मन सेवल इंको ईद संवस आशीर्वाद पंदा वो मन सुधीर को अट्ला मन विटक मजी कॉर्पोरेटर गार तिमल मजी कॉर्पोरेटर गार अट्ला वेमरेड अगर अट्ला वच्चल कॉनी असोसीये अद्यक्ष कार्यदर्शल की अंदर कॉनी सभ्युक मुख्य महिला की अन्न अपन अंदर की पेर पे नमस्कार चुप्त मन अर सुधीर गुरी मेकेजलू समयासम इकडी हेड आफी की अटे मैं पार्टी आफी की पार्टी आफी इकड़की एम सामचार चेरवे की
మమ్మల్ని అంటే నియమించడం జరిగింది సుధీర్ అన్నకు అండగా ఉండి సుధీర్ అన్న వెనకాల బ్యాక్గ్రౌండ్ వర్క్ ఎట్లా చేయాలి పేపర్ వర్క్ ఏమంటే చేయాలని చెప్పి మాకు బాధ్యతలు అప్పగించారు ఈ 1 మంత్ అన్నతో పాటు మేము మీతో పాటు మేము కూడా ఉంటాం కాకపోతే ఒక విషయం చెప్పాలి మనందరం చూస్తున్నాం మేము పిర్జాద్ కూడా ప్రాంతం అంటే ఉప్పల్ నుంచి లోపలికి పోతే ఉంటది ఇప్పుడు మీకు మాకు చాలా దగ్గర బంధాలు జరుగుతాయి ఎందుకంటే మీకు మాకు మూసి మాత్రమే అడ్డం ఆ మూసికి ఒక బ్రిడ్జ్ మొన్ననే అన్న దాదాపు కొన్ని కోట్ల రూపాయలు పెట్టి మన శాంక్షన్ చేయించాను సో ఈ 5 నిమిషాల్లో ఇక్కడ పిర్జాద్ గుడి నుంచి మన ఎలిబినాయర్ డివిజన్కి రావచ్చు సో అంత అభివృద్ధి అట్లే ఒక రోడ్డు బ్రహ్మాండంగా ఎలిబినాయర్ ఫ్లైఓవర్ చూసుకుంటే చాలా చెప్పుకోవాలి మేము ఒక పెద్ద కేస్ స్టడీ ఎగ్జాంపుల్గా తీసుకుంటాం నేను బిల్డర్ కూడా కాబట్టి అంటే ట్రాఫిక్ మేనేజ్మెంట్ ఎట్లా ఉండాలి సిగ్నల్ ఫ్రీ సిటీ అంటే ఎట్లా ఉండాలి అనేది ఎలిబినాయర్ ది బెస్ట్ మోడల్ మొత్తం మన 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 హైదరాబాద్లోనే సో అట్లాంటి దాంట్లో మెట్రో కనెక్టివిటీ ఇంకా ఫర్దర్ ఎక్స్టెండ్ అవుతుంది సో ఇటు నుంచి మన నాగోల్కి కూడా ఎక్స్టెండ్ అవుతుంది సో ఇవన్నీ ఒక విజన్ ఉన్న నాయకుడు మన ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు సో ఆయన ఆధ్వర్యంలో మన తెలంగాణ గత 9 సంవత్సరాలుగా ఎట్లా జరిగింది 9.5 సంవత్సరాలుగా ఇంకా ముందు ఇంకా ఎట్లా జరిగింది అది ఒక్కటే గమనించుకోండి సుధీర్ అన్న లాంటి మంచి లీడర్ మూసి రివర్ ఫ్రంట్ ప్రాజెక్టు అన్న చైర్మన్ కూడా అన్న ఆధ్వర్యంలో దాదాపు ఇంకో 10,000 కోట్లు ఖర్చు పెట్టి నెక్స్ట్ మూసి కారిడార్ వెస్ట్ గచ్చిబౌలి నుంచి ఇటు మా దగ్గర వరకు ఆ ప్రతాప్ సింగ్ గారి వరకు కనెక్టివిటీ రాబోతుంది సో అవన్నీ ఒక విజన్ ఉన్న నాయకులకే సాధ్యం ఇట్లాంటి డెడికేటెడ్ ఉన్న నాయకులకే సాధ్యం సో దయచేసి అందుకే మరొకసారి మీ అందరి విజ్ఞప్తి చేస్తున్నా ఎన్నికలప్పుడు చాలా అంతకుముందు అన్న చెప్పినట్టుగా తిరుమల చెప్పినట్టుగా కులాల వారీగా ప్రాంతాల వారీగా రకరకాలుగా విభజన తీసుకొస్తారు రకరకాలుగా ప్రలోభ పెడతారు సో దయచేసి ప్రజల్లో వండుకుంటూ మీ అందరి మన్నలు చూడగానే మీకు అవైలబుల్ ఉన్న నాయకుడు అనేవాడు అన్న చెప్పినట్టుగా భారం కాకుండా మనందరికీ ఒక ఆసరాగా ఉంటే అంతకన్నా గొప్ప మనకు లేదు కాబట్టి దయచేసి మన ఎలిబినాయర్ ప్రజానికానికి ముఖ్యంగా మన కాలనీ వాసులందరికీ విజ్ఞప్తి చేస్తున్నా సుధీర్ అన్నని ఇట్లాగే ఇంకా పై స్థాయికి తీసుకెళ్ళాలి మీ అందరు ఆశీర్వాదాలు ఉండాలి వచ్చే 4 రోజులు మీరందరూ ఒక కార్యకర్తలాగా ఉండి మన కాలనీ మొత్తం మీరందరూ అన్న ఒక 100 ఓట్లకు అవసరమైతే ఒక ఇన్ఛార్జ్ నేసుకొని ఆ 100 ఓకే అమ్మా.